నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్స్ ముందు ప్రచారం అప్పుడు ఊరూరా వాడవాడ తిరిగి అన్నొస్తున్నాడని చెప్పండి, నేను ఉన్నాను, నేను విన్నాను, కష్టాలన్నీ తీరిపోతాయి అది ఇది అని చాలా కబుర్లు చెప్పారు కదండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ గృహిణులకి ఏమని చెప్పమంటారు? అన్నొచ్చాడు పప్పు రేట్ పెంచాడు, అన్నొచ్చాడు ఉప్పు రేటు పెంచాడు, అన్నొచ్చాడు నూనె రేట్లు పెంచాడు, అన్నొచ్చాడు కూరగాయల రేట్స్ పెంచాడు, అన్నొచ్చాడు ఎక్కడ లేని కష్టాలన్నీ వచ్చినాయి, అన్నొచ్చాడు ఎలక్ట్రిసిటీ రేట్స్ పెంచాడు అని చెప్పమంటారా? ఈ పాండమిక్ కరోనా టైంలో ప్రాపర్ వర్క్స్ లేక వాళ్ళు ఆ కాస్తో కూస్తో ఎలాగోలా నాన్న కష్టాలు పడి డబ్బులు తెచ్చుకుంటుంటే ఇలా మీరు ఇష్టానికి రేట్స్ పెంచేస్తే వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏం చేసుకొని తినాలి? అండ్ ఇప్పుడు వింటర్ అండ్ రెయినీ సీజన్, ఈ కరోనా చాలా విజృంభించే టైం, వాళ్ళు మెడిసిన్స్ కొనుక్కుంటారా? మీరు పెంచిన గ్రోసరీసే కొనుక్కొని తింటారా? దీనికి తోడు వాళ్ళు ఏదో కాస్త కూర్చున్న కూలీ నాలుగు చేసుకొని సంపాదించుకున్న నాలుగు డబ్బులు వాళ్ళ హస్బెండ్స్ కష్టపడి వస్తుంటే మీరేదో చీప్ లిక్కర్స్ కొని తయారు చేశారు కదా, బూమ్ బూమ్ మోర్ ప్రెసిడెంట్ మెడల్ సంథింగ్, వాటి రేట్స్ కూడా పెంచారు, ఎలా బ్రతకాలి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా బ్రతకాలి? యూ ఆర్ ఆన్సరబుల్ టు ఆల్ దీస్ క్వశ్చన్స్. అప్పుడెప్పుడో చెప్పడం కాదు, ఇప్పుడు రండి, ప్రతి ఒక్క గడప తొక్కి నేనున్నాను నేను విన్నాను కాదు, అప్పుడెప్పుడో వినటం కాదు, ఇప్పుడు వచ్చి మీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఇప్పుడు వినండి, విని నేనున్నానని భరోసా ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయండి.